గాయత్రి, గాయత్రి, ఏమైంది, ఏమైంది గాయత్రి, 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 ఏమండి టవల్? ఆ టవల్? నేను టవల్ అడిగాను, నువ్వు ఇచ్చావు. లేదండి, నేను ఇవ్వలేదు, అదే ఎగిరొచ్చింది. ఎగిరొచ్చిందా? అదంతా కేవలం నీ భ్రమ. కాదండి గాయత్రి, మమ్మీ పోయిన దగ్గర నుంచి నువ్వు బాగా అప్సెట్ అయ్యావు. నో డియర్, నువ్వేం భయపడకు, రా. ఏం లేదు డియర్, టేక్ ఇట్ ఈజీ. కాఫీ చేసి తెస్తాను, కాఫీ తాగితే అంతా సరిపోతుంది. ఉండు, తెస్తాను. ఇక్కడుంది. ఎక్కడా లేదు గాని ముందు కాఫీ తాగు, నా మాట విను. ఓసి పిచ్చిదానా, దేవతలాంటి నీ దగ్గరికి ఏ దైవమే రాగలదా? ముందు కాఫీ తాగు. విజయ్ ఏంటాడు? నేను వెళ్ళి చూస్తాను. వద్దండి, నాకు భయంగా ఉంది. వచ్చేస్తానుగా. పెట్రోల్ ట్యాంక్కి పాము కాటేసినట్లు రెండు చిల్లులు పడ్డాయి, అదే కన్ఫ్యూషన్గా ఉంది. అలాగా? సరే సరే, గాయత్రితో ఈ విషయం చెప్పక్కర్లేదు, అది అసలే భయంతో ఉంది. ఏమండి నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడేమిటి మీకు మాటలు? ఏం లేదు విజయ్, ఇప్పుడే ఓ విషయం చెప్పాడు. ఏ విషయం అయినా రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు, మీరు రండి. ఓకే విజయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. రామంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు,
లైఫ్. లైఫ్ అంటే నీకు అంత ఇష్టమా? లైఫ్ అన్నా ఇష్టమే, వైఫ్ అన్నా ఇష్టమే. కానీ ఇప్పుడు మీరు ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నారు. ఈ వైఫ్ ముట్టుకుంటే లైఫ్ మీ చేయి జారిపోతుంది. ఓహో, పుస్తకాన్ని విసిరి పారేసి దగ్గరికి రాని ఇండైరెక్ట్ గా చెప్తున్నా. ఓకే, బాగా చలిగా ఉంది కదండి. అమెరికా చలిలో ఇక్కడ సగం కూడా లేదు, దీనికి ఏమడిపోతున్నావు? అమెరికా చలి గురించి నాకేం తెలుసు. ఏమిటి? కాదు, అక్కడైతే మీరు నన్ను ఎప్పుడూ కౌగులించుకుంటుండేవారు, అందుకే చలి తెలియలేదని చెప్తున్నా. ఓహో, అయితే అదే విధంగా ఇప్పుడు కౌగులించమంటావా? ఏమిటి, పావులా మెలికలు తిరుగుతున్నావు? నేను పావుని. ఎవటను? అదే, పడక గదిలో భార్యాభర్తలు పావులాగా ఒకరినొకరు పెనవేసుకోవాలని మీరే చెప్పారుగా, ఆ విధంగా నేను పావుని అంటున్నాను. అప్పుడు నేను అలాగే మారుతాను. ఏమైంది? మమ్మీ జ్ఞాపకం వచ్చింది. సారీ, ఈరోజు నాకు మూడ్ లేదు. మళ్ళీ లైఫ్ నీ చేతిలోకి తీసుకున్నారా? ఈ ఒక్క రాత్రి మాత్రం ఇది నా చేతిలో ఉంటుంది. ఈ గాడిదేనా? అవునండి. మీరేం దిగులు పడకండి, ఫ్లూట్ ఉది వైద్యులు గారు ఏమిటి ఏదైనా కనిపెట్టేస్తారు. అలాగా? అవునండి, ఆఫ్టర్ ఆల్ ఇది గాడిద, ఏనుగులే నాదస్వరం ఉది కనిపెట్టేశారే. తీసుకోండి అయ్యా. ఇది చిన్నది, దీనికి పెద్దదాంతో వాయించాలి. ఇదేం రాదు. కాంబోజీ. కబోది, వాయించలేదురా, మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? రంగా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. రంగా, అది మావారి పేరే. అమ్మా, మా నాన్న పేరు చెప్తున్నారే. ఓహో, 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 ఇప్పుడే మాట్లాడుతున్నారు? చెప్తాను. మీ వారి డెడ్ బాడీ కాలిపోగానే ఆయన ఆత్మ వల్లకాట్లో అల్లాడుతోంది. అక్కడ చచ్చిపడిన ఈ గాడిదలో మీ భర్త గారి ఆత్మ దూరింది, అందుకే మిమ్మల్ని వెంటాడుతూ మీకోసం మీ చుట్టూ తిరుగుతోంది. అలాగా? ఇప్పుడే నాకు అర్థమైంది, ఇది నన్ను చూసి ఎందుకు కన్ను కొడుతుందోని. నా ముగుడికి కన్ను కొట్టే అలవాటుంది, దేనికే ఉంది. ఇప్పుడే నాకు కొద్ది కొద్దిగా నమ్మకం కలుగుతోంది. కొద్దిగా ఏమిటి, పూర్తిగా నమ్మండి. వీరే మీ శ్రీవర్. అయ్యయ్యో, దూరడం ఎలాగో దూరారు, ఒక కుక్కలో దూరకూడదా? కుక్కలో దూరారంటే నాలుగు వేలాడేసిన ఊరంతా అలడాలి, దానికంటే ఇదే ఎంతో నయం. అమ్మా, నాన్నగారిని ఎలాగో వీరు కనిపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది, అందుకే వీరిని ఇక్కడే ఉండని అమ్మా. సరేలే అమ్మా. ఏమండి, మీరు ఒప్పుకున్నట్టేనా? సరే, ఆడవాడు చెప్తున్నారు కనుక ఒప్పుకుంటున్నాను. అర్థమైన చోట్ల తిరిగి వచ్చుంటారు, నాలుగు చిత్తుకాయతలు పెట్టండి, తింటారు. అలాగే. వీరిని కంట తడి పెట్టకుండా చూసుకోవడం ఇక మీద నా బాధ్యత. అమ్మా, కాఫీ. కాఫీయా? నాకు పాలంటే ఇష్టం అని నీకు తెలీదా? మీరు పాలు తాగురని అయ్యగారు చెప్పారే. అనవసరంగా మాట్లాడదు, వెళ్ళి పాలు తీసురా. ఎందుకమ్మా అంత కోసం అంటారు? ఏమిటి గాయత్రి, ఇక్కడే కూర్చున్నావు, మన ఊరికి వెళ్దా? ఏమండి, మనం తప్పకుండా ఊరికి వెళ్ళాలా? వెళ్ళాలా? అన్న, నువ్వేగా వెడదామని మొండి పట్టు పెట్టావు. అది అది కదండి, అత్తయ్య చనిపోయారన్న భయంతో అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు మనసే రావడం లేదండి. వదినా, రవి నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళాలనే కదా అమ్మ ఆశ, మర్చిపోయావా? నేనేమి ఇక్కడే ఉండిపోదామని చెప్పటం లేదుగా, ఒక వారం ఆగి వెళ్దాం అంటున్నాను. అరే రే,
నిన్నటి వరకు ఇక్కడ ఒక్కరోజు ఉండడానికి భయపడ్డావు, ఇప్పుడు ఒక వారం ఉండడానికి ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏమిటి? ధైర్యం చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం, చల్లగాలిలో కలిసి వచ్చే మొగలి పూల వాసన, ఈ వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. ఆడవాళ్ళ మనసు ఇంతేరా, నిమిషం నిమిషం మారుతుంది, వదిలే. ఒక వారం ఆగి వెళ్తే పోయే. ఓకే ఓకే.